ఎండ తీవ్రత కాస్త తగ్గినా మృగశిర కార్తెలోనూ భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. అడపాదడపా పడుతున్న వర్షాలు సాగుపై ఆశలు రేకెత్తిస్తున్న ఎల్నినో హెచ్చరికలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. రుణాల అయోమయం, విత్తన మోసాల భయంతోనే సీజన్లో కడిగిడుతున్నాడు అన్నదాత. ఖమ్మం జిల్లాలో దుక్కుదున్ని సిద్ధంగా ఉన్న కర్షకులు ఖరీఫ్పై సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించాలని, పాలకులు ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఎల్నినో హెచ్చరికలు ఓపక్క, నైరుతి రుతుపవనాలు వస్తున్నాయన్న వార్తలు మరోపక్క రైతుల్ని సందిగ్ధంలోకి నెడుతున్నాయి. పడ్డవానల్ని ఆధారంగా చేసుకుని దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. నైరుతి రాయలసీమలోకి ప్రవేశించిందన్న వార్తలతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 134,000 ఎకరాల్లో వరి, 3.5 ఎకరాల విస్తీర్ణంలో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. వరి నారు మళ్ల కోసం దుక్కులు దమ్ములు చేస్తున్న రైతులు వాన పడగానే పత్తి విత్తు నేలలో వేసేందుకు అచ్చుతోలి సిద్ధపడిపోతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుండటంతో రైతుల్లో కలవరం మొదలైంది. వర్షాలు సరే నేడు పడలేదు కాబట్టి ఏడు పడతాయి అని ఆశతో ఉన్నారు రైతులు. దుక్కులు చేసుకోవడానికి సరిపోయిన వర్షాలు పడ్డాయి. పోయిన సంవత్సరం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, దాంతో మేము కొంచెం డౌట్గానే డౌట్ పడుతున్నాం. ఒకవేళ వేయకుండా ఉంటే వర్షం పడితే వాళ్ళు అట్లా కూడా ఎందుకు ఏమైతే అనేది రెండు వైపులా కొట్టుమిట్లాడుతున్నటువంటి సమయం ఇప్పుడు రైతుకి ఇది. రైతులు దుక్కులు దున్నుకుని గట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నా చేతిలో చిల్లి గవ్వలేక విత్తనం కొనుగోలు కూడా గగనమే అంటున్నారు. ఈసారి కూడా 88% వర్షం పడుతుందని, ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు వెనకముందు ఆలోచిస్తున్నారు. ఈ సీజన్లో పత్తి వేయడానికి రైతుల దగ్గర డబ్బులు లేదు. రైతులకి వెంటనే రుణాలు మాత్రంగా మంజూరు చేయాలి. దుక్కి దున్నించినాం అండి, ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వాలంటే రైతు దగ్గర అయితే పెట్టుకొని ఉన్నారు కదా. తొందరగా ఎంత త్వరగా రైతులకు రుణాలు ఇస్తే బ్యాంకు వాళ్ళు అంత త్వరగా పంటలు వేసుకోవటానికి, విత్తనాలు కొనుక్కోవటానికి రైతు దగ్గర డబ్బు ఉంటుంది. వర్షాలు పడగానే విత్తనం వెయ్యాలనుకునే రైతుకు నక్కిరీల భయం ఓపక్క, పరపతి కష్టాలు మరోపక్క కలవరపరుస్తున్నాయి. నాణ్యమైన విత్తనం దొరికేలా వ్యవసాయ శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సబ్సిడీ కట్టినాం ఎకరానికి 1000 రూపాయలు. ఇంతవరకు కరువు మండలాలే ప్రకటన లేదు, అసలు దాన్ని ఓసే లేదు. ఆ పంటకి మేము అమ్మినాకనో రేట్లు పెరగటం. మేము అమ్మేటప్పుడు ఎంత సార్? 7000 మిర్చి ఇలా 11000. ఎవరు దాస్తారు సార్? మేము తీసుకొచ్చిన అప్పులు తీరవాలగా. పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేసి నేను 5 క్వింటాల మిరక అయింది. దానివల్ల 7 పంటలు కూడా చాలా మార్పుడు చేస్తున్నాం. విత్తన వ్యాపారులు సిండికేట్ అయ్యి పత్తి విత్తనం ఎంఆర్పీ ధరపై 100 రూపాయల వరకు అదనంగా అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. నకిలీ విత్తనాల బెడద ఖమ్మం జిల్లాలో అధికంగా ఉందన్న సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. నిఘా పెట్టినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. నకిలీ విత్తనాల బెడదను అరికట్టడానికి సీడ్ సెల్ రూపొందించాము. ఇక ఏ మండలానికి ఆ మండలంలో కూడా స్క్వాడ్లు పనిచేస్తున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టు కానీ, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మినట్టు కానీ సమాచారం ఉంటే సీడ్ సెల్లో ఉన్నటువంటి 3 ఫోన్ నెంబర్లకు రైతులు కానీ ఎవరైనా సమాచారం అందించవచ్చండి. అయితే విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలండి. బిల్లు తీసుకున్నట్టయితే మనము దాని మీద ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖమ్మం జిల్లా రైతులు నకిలీ విత్తనాలకు సంబంధించి కానీ అధిక ధరలకు అమ్ముతున్న సమాచారాన్ని అందజేయాల్సిన ఫోన్ నెంబర్లు 88 హెచ్చరికలతో పాటు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాల అందుబాటు సైతం రైతుల్ని కలవరపరుస్తోంది. వరుణుడు కరుణించాలని కోరుకోవడంతో పాటు సకాలంలో పంట రుణాలు అందజేయమని సర్కార్ను కోరుతోంది కర్షకలోకం.